హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం రోజు స్పీచ్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, పెద్దలకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు ముందుగా 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పంతొమ్మిది వందల 47 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం వచ్చిన కారణంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాం. స్వాతంత్రం అన్నది ఏ ఒక్కరి కృషి వలన వచ్చింది కాదు, ఎన్నో పోరాటాలతో ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశాల్లోని చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు దోచుకున్నారు. బ్రిటిష్ల నుండి మన దేశాన్ని కాపాడిన ఎందరో వీరులకు మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
దాదాపు 200 ఏళ్ళు బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన యావత్ భారతావని ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి స్వాతంత్రం సాధించుకుంది. ఇంతటితో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.